సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బట్ పిల్లల భవిష్యత్తు అంటే ఇప్పటి వరకు పాప చాలా అటాచ్మెంట్ అని విన్నాను సాయి చంద్ గారికి. ఏ కూతురైనా తండ్రికి చాలా గట్టి బాండింగ్ ఉంటుంది. అండ్ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన బాధ్యత మీరు తీసుకున్నారు కాబట్టి మీరు కూడా టైం స్పెండ్ చేయడానికి కొంచెం టైం తగ్గుతుంది కూడా. ఏంటి వాళ్ళ భవిష్యత్తు అంటే చిన్నపిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు? నాన్న అంటే అబ్బాయికి జ్ఞాపకం ఉంది కాబట్టి ఓకే అర్థం చేసుకుంటారు. పాప బాబు ఈరోజు కూడా బాబు సంగతి చెప్తాను. బాబు ఈరోజు కూడా పిల్లోకి షెట్ వేయట్లేదు కానీ పిల్లో అట్లే పెట్టుకొని పడుకుంటున్నాడు. ఆ షెట్ ఒక్కటి తీపియగలిగాను ఎట్లోకి అట్లా. పిల్లో ఇంకా అదే షేప్లో పెట్టుకుంటారు, అలాగే అలాగే చెయ్యేసి పడుకుంటాడు. నాన్న షర్ట్ వేసుకొని పడుకుంటున్నాడు, షర్ట్ పిల్లోకి పెట్టి పడుకుంటుండే ఒక 10-15 డేస్ అండ్ ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ అలాగే వేసుకొని పడుకున్నాడు. ఇంకా నేను నిదానంగా ఆ షర్ట్లు అది అట్లాగే ఉంటే ఎక్కువ ఆలోచించి ఎక్కువ అదైపోతారు పిల్లలు, మెంటల్లీ స్ట్రెస్గా సైకలాజికలీ వీక్ అయిపోతారు అని చెప్పేసి ఆ షర్ట్ మాత్రం తీసేసి పిల్లో మాత్రం అలాగే వేసుకుంటాడు. పాప అంటే అది ఇట్లా అట్లా అని చెప్పలేము, చూస్తుంటే అర్థమవుతుంది మాకు. డైలీ ఒక నైట్ టైం 1 అవర్ అని ఏడుస్తుంది, అంటే కాల్ చేయమని నాన్న పిలవమని అట్లా ఆ రకంగా. సాయికి అంటే అందరికీ నాన్నలకి అమ్మ అంటే అమ్మాయి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది, కానీ చిన్న వయసులో అంటే చిన్న వయసు ఏం కాదు ఒక మిడిల్ ఏజ్లో అమ్మను కోల్పోయింది కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్టంగా చూసుకుంటుండే. ఓకే వాళ్ళ అమ్మని చూసుకుంటే అమ్మని చూసుకుంటే మా అమ్మే మళ్ళీ పుట్టింది అన్నట్టు అంత అదిగా చూసుకునేవారు. బేసిక్గానే చాలా ప్రేమ గుణం. ఒక రకంగా చెప్పాలంటే ఒక డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన నేనే అంత బాండ్ అయినా అంటే అది ఎంత ప్రేమ గుణం అయితే మనం అన్ని ఇయర్స్ వెయిట్ చేసి పెళ్ళికంత కష్టపడి ఇన్ని రకాలుగా జర్నీ చేస్తాం. ఇక అటువంటిది పాపను ఎలా చూసుకొని ఉండొచ్చో మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా? పిల్లల్ని అలా చూసి పాప నాన్నకు ఫోన్ చేయమని చెప్పటం, బాబు పిల్లోకి ఆయన షర్టు పెట్టి నాన్న అనుకొని పడుకోవటం చేసుకోలేకపోతున్నాను. తల్లిగా ఎలా అనిపిస్తుంది ఆ పెయిన్? వాళ్ళ పిల్లలు పెయిన్ చూస్తుంటే బేసిక్గా అసలు నేను ఇప్పటికీ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కానీ ధైర్యం చెయ్యాలి, చేస్తే చేయాలి, నిలబడాలి, పిల్లల్ని నిలబెట్టాలి. ఒక సొసైటీకి సాయి చంద్ ఏం చెయ్యాలనుకుండో సాయి చంద్ తదనంతరం కూడా అది జరిగిందని నిరూపించాలి. అలా నిరూపిస్తేనే నేను బతికిన దానికి ఒక అర్థం. దాని గురించే చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నా. కంట్రోల్ చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంది. డెఫినెట్గా సాయి చంద్ గారు ఎక్కడికి వెళ్ళలేదు, మీ చేతిలోనే ఉన్నారు. ఒకసారి అప్పుడప్పుడు కొంచెం పెయిన్ అనిపించినప్పుడు చూస్తూ మాట్లాడవచ్చు కదా, ఏదైనా నాకు కూడా అంటే సింగిల్గా అని అన్నాను. మనిషి ఎక్కడో దగ్గర ఉన్నారు అనే హోపు, ఒక నమ్మకము, ఒక ఆ రకమైన అది ఉంటే మనం ఎటువంటి కష్టంతో కూడిన జర్నీ అయినా చేయొచ్చు. లేడు అనే ఊహలకు వచ్చినా మనం లైఫ్ జర్నీ చేయడం అనేది చాలా కష్టం. ఆ లేడు అనే అది వద్దు, అది ఊహలకు కూడా రానియొద్దు అని నేను అనుకుంటున్నాను ఈ జర్నీ చెయ్యాలంటే. సాయి చంద్ గారు లేరు అని తెలిసిన తర్వాత మీరు ఎంత బాధపడ్డారో, తెలంగాణ ప్రజానీకం కూడా అంతకన్నా ఎక్కువ బాధపడినారు. అండ్ ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత పెయిన్గా ఫీల్ అయ్యారు. మా ఫ్యామిలీలో ఒక తమ్ముడో ఒక అన్న పోయినంత బాధని ఎలా ఉంది వాళ్ళ సపోర్ట్ ఆ టైంలో మీకు? ఒక్క ఆ టైం అని కాదండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని రకాలుగా అంటే ఈ రకంగా సపోర్ట్ ఉంది, ఈ రకంగా లేదని చెప్పట్లేదు. మనకు ఇంటికి ఒక పెద్ద దిక్కులాగా ప్రతి ఒక్కరు అంటే కేటీఆర్ అన్న అన్నలాగా కావచ్చు, కవిత కక్కలాగా కావచ్చు, కేసీఆర్ బాబు గారు ఇంటికి పెద్ద దిక్కుగా కావచ్చు, ప్రతిదీ ధైర్యాన్ని ఇస్తున్నారు నేను ముందలికి అడుగులు వేయడానికి. సాయి చంద్ ఏదైతే అంటే మేము ఎలాగైతే సాయి చంద్ని చూడాలనుకున్నామో, లేకపోతే ఉద్యమం సమయం నుంచి ఈరోజు వరకు తను మా కుటుంబ సభ్యుడిగా చూసుకున్నామో, ఆ కుటుంబం అలా బాధపడుతూ ఉండొద్దు, ఆ అమ్మాయి అలా ఇంటికే పరిమితం కావద్దు, చాలా ధైర్యంగా అడుగులు వెయ్యాలి, అవసరమైతే మనం ధైర్యం ఇవ్వాలి, నేర్పియాలి, అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని చెప్పేసి డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తున్నారండి. ఈ రోజు వరకు చేస్తున్నారు, రేపు చేస్తారు, అది నిరంతరంగా ఉంటుంది. ఎందుకంటే అదేదో ఒక్కరోజుకో ఆ చనిపోయిన రోజుకో ఏదో ఒకటి మాట్లాడో సర్ది చెప్పో అలా జరగలేదు.
మన ప్రాక్టికల్గా నేను వాళ్ళతో పాటే జర్నీ చేస్తున్నాను, ఈరోజు ఉన్నాను కాబట్టి చాలా ధైర్యం ఇచ్చారు. బహుశా ఏ నాయకులు అంటే ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన ఇటువంటి సంఘటనలు ఏమన్నా చిన్నపాటి ఉంటాయి కదా, ఎవ్వరికి ఇంత ధైర్యాన్ని ఇవ్వకుండొచ్చు, అంత ధైర్యాన్ని ఇచ్చారు. అంటే సాయి చంద్ గారు ఉన్నప్పుడు వచ్చారు ఇక్కడికి, సాయి చంద్ గారు లేరని తెలిసాక మళ్ళీ ఈ బాధ్యతను మీకు ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఈ లోపల ఈ క్యాబిన్లోకి అడుగు పెట్టగానే మీ మైండ్లో ఏం రన్ అయింది? ఫస్ట్ కాళ్ళు చేతులు వంకాయండి, లేడు అనేది నాకు వల్ల కావట్లేదు అసలు. రెండవది ఆ సీట్లో నేను కూర్చోలేకపోయాను, ఆ సీట్లో మనిషి ఉన్నాడు అనిపించింది. ఫస్ట్ ఆ సీట్కే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేను. నువ్వు అంటే నేను మాట్లాడుకున్నాను అక్కడ సాయి చంద్ గారి ఫోటోతోటో నాతోటో అనుకోండి, నేను మాట్లాడుకున్నాను ఏమని, నువ్వు లేవని నేను ఫీల్ కావట్లేదు, నువ్వు ఉన్నావు, సంథింగ్ బ్రేక్ తీసుకొని నాకు ఏదో చెప్పిపోయినావు, అది నేను చెయ్యాలి, చేసే అంత ధైర్యాన్ని నాకు ధైర్యాన్నివ్వు, శక్తినివ్వు, నువ్వు ఉన్నావనే నేను పని చేస్తాను అని నాకు నేను మాట్లాడుకున్నాను. కొద్దిసేపు ఏడ్చాను, అన్నీ జరిగాయి. సాయి లేకుండా ఆఫీస్ కాదండి, ఇల్లు కాదు, లైఫ్ కాదు. ఒక సెకండ్ కూడా చాలా కష్టం. అంటే పెళ్ళైన 12 సంవత్సరాలకే దేవుడు నిజంగా పెద్ద బాధను మిగిల్చారు మీకు, జీవితాంతం తోడుండాలి ఎన్నో ఆశల కనుంటారు, ఇష్టమైన ఒక వ్యక్తితో నేను లైఫ్ లాంగ్ ఉండాలి అని పోరాడి పెళ్లి చేసుకున్నారు ఆయన్ని. 12 ఇయర్స్ అనేది అందరికీ చాలా షార్ట్ పీరియడ్ లాగా అనిపిస్తుండొచ్చు. బేసిక్గా మేము ఆల్మోస్ట్ స్నేహం, ప్రేమ, పెళ్ళి 18 to 20 ఇయర్స్. సాయికి వాళ్ళ అమ్మ తర్వాత అత్యంత బాండింగ్, ఎవరితోటన్నా షేరింగ్ కావచ్చు, బాండింగ్ కావచ్చు, ఏదైనా ఏర్పరచుకున్నాడు అంటే నాతోటే. ఇక మా రిలేషను ఏదో భార్యాభర్తల రిలేషన్ లాగా ఇట్లా ఉంది అని మాత్రం చెప్పను, ఇది ఒక డిఫరెంట్ అండి, ఇంకా దీనికి పేరు పెట్టలేం. అది నేను చెప్పినా ఇప్పుడు అర్థం కాదు, ప్రాక్టికల్గా నేను అనుభవించిన కాబట్టి నాకు తెలుసు, ఆ పెయిన్ తెలుసు. ఏదో హస్బెండ్ దూరం అయితే ఒక భార్య బాధపడి నా కుటుంబము, నా పిల్లలు, పోషణ లేదు, నా భర్తతోటి నాకు ఈ అటాచ్మెంట్ ఉంది, ఇది కాదు సాయి రజని, అది కాదు సాయి రజని, వేరు. అది ఈరోజు వరకు సొసైటీకి తెలియదు, తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు తెలుసు నా పెయిన్ ఏందో.